ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ప్రతిపక్ష పార్టీ నాయకులకు గుండెల్లో దడ పుడుతోందని మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ అన్నారు. తిరుపతి రూరల్ మంగళం పంచాయతీలో మంగళవారం మాజీ ఎంపీపీ మునికృష్ణ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వారికి జగనన్న అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. వారు పొందిన లబ్ధిని తెలియజేశారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంచాయతీలోని ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ మాట్లాడుతూ, జగనన్న పేద ప్రజల కోసం నాలుగేళ్లలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, 2024 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు మార్కెట్ డైరెక్టర్ చిలమంద హరికృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు రాంబాబు, శెట్టిపల్లి వార్డు మెంబర్ అశోక్, రణధీరపురం ఉప సర్పంచ్ మల్లెమొగ్గల ఉమాపతి, తిరుమల నగర్ పంచాయతీ అధ్యక్షుడు శివశంకర్ రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.